ప్రభువైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. సామాన్య 18వ గురువారము. నేను ఇస్రాయేలు ప్రజలతో నూతన నిబంధనమును చేసుకొందును, వారి పాపములను జ్ఞప్తియందు ఉంచుకొనను. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనము నుండి 34వ వచనం వరకు. ప్రభువిట్లనుచున్నాడు, నేను ఇస్రాయేలు ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ నూతన నిబంధనమును చేసుకొను రోజులు వచ్చుచున్నవి. కాని అది పూర్వము నేను పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తు నుండి వెలుపలికి తోడుకొని వచ్చినప్పుడు వారితో చేసుకొనిన నిబంధనము వంటిది కాదు. నేను వారికి ప్రభువునైనను, వారు నా నిబంధనమును మీరిరి. ఆ దినము వచ్చినప్పుడు నేను ఇస్రాయేలు ప్రజలతో చేసుకొను నిబంధనమిది, నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమునందున నుంతును, వారి హృదయములపై లిఖింతును. నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు. వారిలో ఎవడును తన పొరుగువానికి దేవుని తెలుసుకొనుటను గూచి బోధింపనక్కరలేదు. అల్పులు అధికులు ఎల్లరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి పాపములను మన్నింతును, వానినిక జ్ఞప్తియందు ఉంచుకొనను. ఇది ప్రభువునైన నా పలుకులు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదించుము దేవా. హల్లెలూయా వచనము. హల్లెలూయా హల్లెలూయా. నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను. ఏలన నేను నా తండ్రి వలన వినినదంతా మీకు విశదపరచితిని. హల్లెలూయా. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 13వ వచనము నుండి 23వ వచనము వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసీరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుషుకుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడుగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సిమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సిమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే, కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంగమును నిర్మించెదను. నరశక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన బాధలను అనుభవించి మరణించి 3వ దినమున పునరుత్థానుడగుట అగత్యమని వచించెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, ప్రభు, దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక, ఇది ఎన్నటికి
నీకు సంభవింపకుండునుగాక అని వారింపసాగెను. అందుకు ఆయన పేతురుతో, ఓ సైతాన, నా ఎదుట నుండి పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకముగా ఉన్నావు. నీ భావములు మనుషులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.